పట్నం రోడ్ల మీద పోతుంటే వెనక నుంచి పక్క నుంచి కుయి కుయి అని ఒకటే హారన్ల మోతలీన పడతాయి. ఎప్పుడు ఈ ట్రాఫిక్లకి వెళ్ళి బయట పడతాం రా నాయన అనుకుంటుంటాం. ఇక రైలు గేట్ పడ్డ కాడ సూత అటు గేట్ వేసే ఉంటుంది, వెనకాల ఉన్నోళ్ళు హారన్లు మోగిస్తూనే ఉంటారు. ఈ లొల్లంతా ఉండొద్దు అనుకొని హైవే ఎక్కితే తాపకో పెద్ద బండి తలుగుతూనే ఉంటుంది హారన్ మోగించుకుంటా. కానీ గిడ చూడుర్రి, కార్ల మంచిగా పాటలు పెట్టుకుని ఇనుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతున్నారు అనుకుంటురులే. పాటలు వచ్చేది కార్ల నుంచి కాదు, ఏ పక్క పొంటెవలన్న పాటలు పెట్టొచ్చు అంటురా, అది సుత కాదు. మరి ఇంకెడికెళ్ళొస్తున్నాయంటే రోడ్లకెంచి హౌ హంగేరి దేశంలా రోడ్లన్నీ మ్యూజిక్ ప్లే చేస్తాయి. అట్లాని ఎప్పుడు పడితే అప్పుడు కాదుల్లో, తొవ్వ పొడుగుతా ఆడాడా స్పీడ్ లిమిట్లు ఉంటాయి కదా. హగో గా లెక్కల ప్రకారం గంతే స్పీడ్ లో పోతేనే మ్యూజిక్ వస్తుంది. అబ్బా మంచిగా రూల్స్ ఫాలో అవుతున్నావు, ఇక మ్యూజిక్ కినుకుంటా నిమ్మలంగా పో అని ఎరక చేస్తాయి అన్నట్టు. స్పీడ్ గా ఉరికి టక్కర్లు వేసుకుంటురని అక్కడ మూడేండ్ల కింద గీ సౌలతి వేసిండ్రు. ఇదేదో మంచిగుందని అటు జపాన్ల సుత గీ ఇకమతి వేసిండ్రు. అమెరికాల సుత ఆడాడున్నాయి గీ మ్యూజిక్ రోడ్లు. హంగేరి రోడ్లను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే లైకులే లైకులు, మస్తున్నది ఇకమతి, మన దేశంలో సుత వేస్తే బాగుండు అని కామెంట్లు రాసుకొస్తున్నారు. ఇక మన తానే మ్యూజిక్ ఏమో గాని మొదలు రోడ్లు సక్కగా వేపిస్తే అదే 10,000.